అపరశంకరుడై లోకము యొక్క క్షేమాన్ని అపేక్షించారు కాబట్టి వారు నడిచి వెళ్ళిపోతుంటే బస్సులు దిగి నేల మీద పడిపోయారు. ఆయన మూర్తి వంక చూసి అలా నిలబడ్డామనుకోండి, ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. అలా కలిగింది అంటే వారి సద్గుణములు వారి దీప్తిగా వ్యక్తమయ్యాయి, అది సౌందర్యం. ఆయనని ఉపాసన చేసిన వారే అంత సౌందర్యమైతే ఆయనే అంత సౌందర్యం. ఇంకా అది అక్కడ భగవత్ సౌందర్య వర్ణన. అది ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వర్ణించకుండా పూతన నోటి వెంట చెప్పించారు పోతనగారు, అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరింపజేశారు. ఆవిడంది కృష్ణుణ్ణి చూసి, నాచనుబాలొకగుక్కెడు ఓచిన్ని కుమారత్రాగు మొయ్యన పిదపన్ని చెలువ వెరుగవచ్చును, నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది. కళ్ళ గురించి చెప్పింది మొదట. పిలవడం ఏమని పిలిచిందంటే నలినదలాక్ష అని పిలిచింది. అంటే పద్మముల వంటి కన్నులున్నవాడా అని పిలిచింది. అంటే అసలు భగవంతుని యొక్క సౌందర్యం ఆ కన్నులే. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం నవరసాలని వ్యక్తం చేయదు, కన్నులొక్కటే నవరసాలని వ్యక్తం చేస్తాయి. ప్రత్యేకించి దయ కారుణ్యము అభివ్యక్తమయ్యేది కన్నులలోంచే వ్యక్తమవుతుంది. ఆ కన్నులకున్న సౌందర్యం అటువంటిది. నిద్రపోతున్నా కూడా ఆయన కన్నులలో ఉన్నటువంటి కారుణ్యం అటువంటిది. అందుకే నలినదలాక్ష అని పిలిచి, ఎంత అందంగా ఉన్నావురా అని, నాచనుబాలొక గుర్కెడు ఓచిన్ని కుమారత్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చు. రాక్షసి బుద్ధి ఉంది కదా లోపల, ఇంత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుసా, ఈ అందం నిలబడకూడదని. ఏది నా చనుబాలొక్క గుక్కెడు తాగు, ఆ తర్వాత నీ అందం చూడొచ్చు, నా అందానికి సార్థక్యం నువ్వు తెలుసుకోవచ్చు. అంటే నేను ఇంత అందగత్తెని కాను, నేను ఇలా ఎందుకున్నానంటే నువ్వు ఇలా బ్రతికుండకుండా ఉండడానికి, నిన్ను చంపడానికి వచ్చాను. నా ప్రజ్ఞ ఆవిష్కృతమవుతుంది, నీ అందం గతి తప్పిపోయి నల్లపడిపోవడంలో బిగిసిపోవడంలో తెలుస్తుంది. ఏది తాగు ఒక గుక్కడు అంది. పసిపిల్లవాడు కదా ఆయనకి అర్థమవుతుందా? ఆయనకి అర్థం అవ్వాలని కాదు, భగవంతుణ్ణి చూసినప్పుడు రాక్షసీ గుణములున్నవాళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రం చెయ్యకుండా ఉండలేరు, అది ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ. అందుకే నలినదలాక్ష అని ఆయన సౌందర్యాన్ని స్తుతించింది. తీసి ఒళ్ళో పెట్టుకుంటోంది, గబగబా పరిగెత్తుకొచ్చారు. అక్కడే ఉన్నారు బలరాముని తల్లి, కృష్ణ పరమాత్మ యొక్క తల్లిగా ఉన్నటువంటి యశోద, ఇద్దరు రోహిణి పరిగెత్తుకొచ్చారు. అయ్యో అయ్యో అయ్యో, అతను మా పిల్లవాడమ్మా, యశోద యొక్క స్తన్యము నుండి స్రవించిన పాలు తాగుతాడు తప్ప ఇలా లోకంలో ఉన్న అందరి స్త్రీల పాలు తాగడు, విడిచిపెట్టు విడిచిపెట్టు అంటున్నారు. ఆమె గబగబా పిల్లవాడిని సంహరించాలని తన యొక్క కంచుకమును పైకెత్తి స్తన్యమును కృష్ణ పరమాత్మ యొక్క నోటిలో ఉంచింది. ఆయన ఎంత తమాషా చేస్తాడు, ఆయన ఏం చటుక్కుని చంపడం. ఆయన పసిపిల్లవాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మ నిద్ర లేపేసింది అనుకోండి, ఏదో తొందరగా వెళ్ళాలి ఎక్కడో శుభకార్యానికి, మళ్ళీ గంట పోయే వరకు పాలు ఇవ్వడానికి ఉండదు పిల్లాడికి, పాలిచ్చేసి వచ్చేస్తానని పరమప్రేమతో పాలిచ్చే అమ్మ ఇచ్చేటప్పుడు అంత నిద్రపోతున్నవాడు ఎలా లేస్తాడో అలాగే లేచాడు కృష్ణుడు కూడా. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అదరంబున జాపి ఒదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు శిరముయు నెలవ్రాల ఇతర బాలుల క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేశారంటే పోతనగారు, మేల్కొన్న తరగున మెల్లన కనువిచ్చి క్రిగంట చూచుచు గిదిసి నీల్గి ఆ చిన్ని కృష్ణుడు మంచి గాఢ నిద్రలో ఉండగా అమ్మే పాలివ్వడానికి వస్తే ఎలా నిద్రలేస్తాడో అలా ఎంతో కష్టం మీద కనురెప్పలు విప్పినట్టుగా ఇలా విప్పి చూసి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చిన్ని బోసునోరు విప్పి ఆవలించి ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఒళ్ళు విరుచుకుని అమ్మ కనపడేటప్పటికి ఆదరంతో చెయ్యెత్తి అమ్మ గుండెల మీద వేసినట్టుగా చెయ్యెత్తి ఆ పూతన యొక్క స్తన్యం మీద వేసి ఒక్కసారి ఆదరమ్మున గిదికుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులు ఆదరంబున చాపి
ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు. పసిపిల్లలు పాలు తాగేటప్పుడు గుటుక్కు గుటుక్కుమని శబ్దం కూడా వినపడుతుంటుంది. అలా గుటుక్కు గుటుక్కుమని ఆ స్తన్యాన్ని పట్టుకొని పూతనాస్తన్యము నుండి రెండు గుటకలు వేసాడు. ఇప్పటి వరకు రెండు గుటకలు కాదు, అసలు ఆ స్తన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు. ఈయన రెండు గుటకలు వేసాడు. రెండు గుటకలు వెయ్యగానే ఆవిడంది, జిమ్మ తిరుగుచూ నిలువక శిరమువ్రాల. జిమ్మ తిరిగిపోయి ఆవిడకి తల నిలబడక ఇలా పడిపోతూ, ఇతర బాలుర క్రియవాడ వివు కాదు అయ్యవాబోయ్, మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో, ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి, రూపాలు తాగితే చన్ను విడువుము విడువుము చాలు ననుచు, తాగద్దు తాగద్దు వదిలేయి వదిలేయి అంటోంది. రెండు గుక్కల నువిధ ప్రాణముల సహితము మీనిలో సత్వమెల్లా. పూతనానబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను ఒక గుటకలో తాగాడు, ఆమె ప్రాణములను రెండవ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో, రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి, అందులో మృత్యు ఒకటి.